మరి ఈరోజు మంచి కార్యక్రమానికి రావడం జరిగింది, చాలా సంతోషం. రామారాజాలని మహా వ్యక్తి పక్కన మంత్రిగా కూర్చున్న అదృష్టం నాకు దక్కింది. అతను దగ్గరగా చూశాను, నేను దగ్గరగా స్టడీ చేశాను. అతను రాజకీయాలు తెలియవు అసలు. ఈ న్యూస్ పేపర్ రోజు మనం పిచ్చిగా చూస్తాం. అతను న్యూస్ పేపర్ చూసేవాడు కాదు. న్యూస్ పేపర్ లో ఏముందని వాడు కసి మీద ఖచ్చితంగా ఆయనకి ఎదురోడి. ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ పదవులు వెళ్తున్నారు, ఖచ్చితంగా నా గిరిజనుల పక్షాన వారికి అభివృద్ధి సంక్షేమం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం పాటు అయింది. నిజంగా చాలా గర్విస్తున్నాను సార్. మొన్న నా దగ్గరికి మా క్రైస్తవులు ఎక్కువ ఉంటారు సార్, మా నియోజకవర్గం అంతా. మొన్న నన్ను గెలిపించింది కూడా మా క్రైస్తవ సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఫాస్టర్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చారు. అందరికి ఒక అనుమానం, పాడేరు నియోజకవర్గం అంటే ఎక్కువ క్రైస్తవ మతం ఉంది కదా, అందరూ జగన్మోహన్ రెడ్డికి మళ్ళానే బొత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారేమో అని. కానీ ఆ ఫాస్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు సార్, అమ్మా మీరు తప్పుగా అనుకోకపోతే మేము ఒక మాట చెప్తామన్నారు. ఏం బాబు అనంటే, మీరు వెళ్ళేదేదో మా వెంటనే మీరు గెలిచిన వెంటనే వెళ్ళిపోయి ఉంటే మాకు ఇంకా బాగా అభివృద్ధి జరిగింది కదమ్మా. ఈ రోజు సంవత్సర కాలం పాటలోనే ఇంత రోడ్లు కానీ నీరు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వచ్చారనంటే ఇంకా ముందెళ్ళుంటే మన పాడేరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెంది ఉండేదనని. అది ప్రజల యొక్క మాట, ఇది నా మాట కాదు. మళ్ళీ రేపు కుర్రవాళ్ళకి ఆదర్శం అటువంటి మహానుభావుని చూసి కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ క్రమశిక్షణ ఏంటి, ఆ ఆలోచన ఏంటి, ఆ థింకింగ్ ఏంటిది, ఇవన్నీ కూడా కొడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేగాని మనస్ఫూర్తిగా అభినందిస్తాను నేను. ఎందుకంటే పోయిస్తానంటే మగవాళ్ళే నల్లైపోతున్నాం. అలాంటి శాస్త్రమైనటువంటి ఈ కార్యక్రమం 18 రోజుల్లో 285 కిలోమీటర్లు ఒక ఆడవాడు నడుస్తూ ఉందంటే అది గర్వకారంగా మనం ఫీల్ అవ్వాలి. దాన్ని కూడా అధికారం చేస్తే నా కొడుకులు పుట్టగతులు ఉంటాయండి. నడిచేస్తుందిరా నడిచేస్తుందిరా అన్నారు కొంతమంది. నీకు బాధ ఇది నడుచు, నీకు బాగా నడడం తప్ప. ప్రతి ఊరు వెళ్తుంది కనుకుంటుంది, నేను చేశానని గర్వంగా చెప్తుంది, ఇంకా ఏమంటే చేయడానికి సిద్ధం కూడా అని చెప్తుంది. దీంట్లో తప్పేమో నడుతుంది ఇవాళ. ఏదో పేడాలని పేరుతున్నారు కొంతమంది నా కొడుకులు, కానీ ఇంకా తప్పని చెప్పి అంటే ఆ స్టైల్ ఉండేది అక్కడ ప్రవర్తన. నేను అందుకని చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా రామారావు గారికి రాజకీయాలు తెలియదు కాబట్టి అన్ని మంచి పనులు చేశాడు. ఏదైనా రాజకీయాలు చేసి ఉంటే మంచి పనులు చేయలేకపోయినామో పాప మహానుభావుడు. మనసులో ఏమీ లేని కల్మసం లేని వ్యక్తి కూర్చో, కల్మసం లేని వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడు పెట్టిన పార్టీలో పనిచేయడమే ఒక అదృష్టంగా భావిస్తాను. నా చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది పార్టీలు ఉంటారు. భారతదేశంలో ఎన్ని పార్టీల్లో ప్రజాస్వామ్యం ఎక్కువ మనకి, ఒక 2-3 కోట్లు ఉంటే పార్టీ పెట్టేస్తున్నారు మధ్యలో. అంచేత ఉన్నారు, కొంతమంది ఉన్నారు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ. అతని గురించి తెలుసుకోవాలి అందరం కూడా. ఇవాళ కొత్త కూరలో చాలా మంది ఉన్నారు కదా, మరి గుడ్డిగా కొడుకు కనపడపోతే ఏం చేస్తామని. కర్మ ఏంటండి, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టలేదు అంటాడు ఒకడు, వచ్చే నా కొడుకు రోడ్డు మీద తిరిగిన కొడుకులు ఏం మాట్లాడతారండి. ఇవాళ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో అర్బన్ ఏరియా రూరల్ కలిపిన 20 లక్షల మందికి ఇల్లు కడుతున్నాం మనం, 20 లక్షల మందికి. ఆ రోజు కాంగ్రెస్ టైంలో ఇంటికి 75,000 ఇచ్చారు. ఈ రోజు మనం ఒక్కొక్క ఇంటికి 150,000 రూపాయలు ఫ్రీ చేస్తున్నాం. మన 3 పైసా కట్టవసరం లేదని చెప్తున్నాం. వీళ్ళు ఎస్టీలు ఉన్నారు, ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాం, మళ్ళీ ఫ్రీగా ఇస్తున్నాం, తిరిగి పైసా కట్టవద్దని చెప్తున్నాం.
ఇంత పెద్ద కార్యక్రమం, కొన్ని వేల కోట్ల కార్యక్రమం చేస్తుంటే నీకు కంటికి కనపడదా? ఇంకా ఉమేష్ గారు చెప్పారు, ప్రతి మేము నియోజకవర్గానికి డబ్బులు ఇచ్చాం, డబ్బులు లేవు రాష్ట్రంలో, 18,000 కోట్లు అప్పులు ఉన్నాయి మనకి, 18,000 కోట్లు. ఒక ఆడపడుచు ఇంత దూరం నడిచి వస్తే ఈ పాకిరావు నియోజకవర్గంలో అన్ని మండలాల వాళ్ళు కూడా అతనికి అండగా ఉండి, తోడుగా ఉండి, ఆవిడకి అండగా ఉండి తోడుగా ఉండి, ఆవిడ అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆఖరు పాయింట్ గల్లూరు వరకు తీసుకొచ్చాడండి. మీ అందరికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మరి ఒకసారిలో గల్లూరులో ఒకసారి చాలా ఎక్కువ మాట్లాడిస్తాను, మీ అందరికీ బోరు కూడా చలి కూడా వేస్తున్నట్టు ఉంది. ఇంకా సాధారణమని మన ఈశ్వర్ గారు వచ్చారు, చాలా పవర్ఫుల్ లేడి, చాలా పవర్ఫుల్, చాలా మంది ఎమ్మెల్యే చూస్తే చాలా పవర్ఫుల్ లేడి, ఆమె కూడా వచ్చారు, ఆమె కూడా మాట్లాడాలి, ఆమె కూడా మాట్లాడటం వినాలి మీరు చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈవేళ ఇంత చక్కటి అవకాశం ఇచ్చి 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నేను చెప్పిన విషయంలో ఎవరికైనా మనసు బాధ పెట్టుంటే, సాధారణంగా నేను అలా మాట్లాడలేదు, ఒకవేళ ఎవరికైనా భావించుంటే క్షమించమని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఉదయనారాయణ గారు కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఇది సెలవు తీసుకుంటాను. జై హింద్. గెలిపించండి, ఇప్పుడే రాష్ట్ర ఇబ్బందులు ఉంది, ఇప్పుడు పెరుగుతుంది రాష్ట్రం, పైకి అలా వస్తుంది, రాజధాని కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, నేషనల్ హైవే చేస్తున్నాం, బ్రిడ్జీలు కడుతున్నాం, ఇల్లులు కడుతున్నాం, ఇన్ని కార్యక్రమాలు 150 కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ ఇంత కష్టాల్లో ఇలా అనిపించుకొస్తున్నటువంటి మహానుభావుడికి మళ్ళీ చెయ్యి తెలిస్తే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం బాగుపడితే, ఆర్థికంగా అభివృద్ధి చెందితే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను. ముగించేదండి, ఒక విషయం చెప్పాలి, కొన్ని విషయాలు తప్పాలి, ఇది ముఖ్యమైన విషయం. నేను మంత్రి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఈమె ఎమ్మెల్యే అవ్వచ్చు, మేడం గారు ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ మాకు కొన్ని హద్దులు ఉంటాయి, హద్దులు దాటి మేము వెళ్ళాం, హద్దులు దాటి మేము వెళ్ళాం, దానికి రూల్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి మాకు. కానీ మంత్రి కాబట్టి ఎక్కడైనా పురుషులు తగ్గదు, అవును, మొన్న నర్సీపట్నం ఒక పెద్ద ఆయన వచ్చాడు నా దగ్గరికి, నేను ఎప్పుడు నాన్న గుర్తాను, 83 నుంచి నా దగ్గర ఉన్నాడు, నేను గెలవాలని చూసి మనిషే, ఒకరోజు మా ఇంటికి వచ్చాడు, నేను ఆఫీస్ లో కూర్చుంటే సీరియస్ గా వచ్చాడు ఇంటి లోపలికి తల తీసుకొని, ఆ నాన్న కూర్చో, నేను కూర్చోటరా అన్నాడు, కూర్చోరా బాబు అన్నాను, నేను కూర్చోను అన్నాడు, లేట్ ఇంత సీరియస్ ఉన్నాడు అయితే ఇప్పుడు లేదు అనుకున్నాను, అది ఏం జరిగింది అన్నాడు, అడిగారు ఏం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి పదంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క పాలనలో పాకిరావుపేట ప్రజలందరికీ కూడా అతి చేరువ కావడానికి వారు మొదలు పెట్టినటువంటి ఈ పాదయాత్ర చివరి రోజున ఇంత చక్కటి కార్యక్రమంలో ఇప్పుడే మనకు అన్ని విధాల ఎంతో చక్కటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి, ప్రసంగం అని కాదండి అది, నిజంగా అందరూ ఆలోచించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం అంత గొప్పగా ఇచ్చినటువంటి మన అందరి యొక్క ప్రీతమ మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి మన రహదారి శాఖ వారు, మన అయ్యన్ పాత్రు సార్ వారికి, అలాగే కార్యక్రమాన్ని చక్కగా దాదాపుగా 18 రోజులుగా 84 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని దాదాపుగా 108 పంచాయతీల్లో 84 పంచాయతీలను కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటింటికి అడుగు పంచాయతీల వారీగా, గ్రామాల వారిగా, మీ వద్దకే మీ అక్క చెల్లిగా ఇచ్చేసినటువంటి మనందరి సోదరి అనిత గారికి, అలాగే వేదిక మీద పెద్దలంతా ఉన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.
చాలా సంతోషం, సంతోషం సార్. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాటలు నిజంగా ఆలోచించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా రేపు 2019 ఎన్నికలు రాబోతా ఉంది. మీరు చెప్పినటువంటి ప్రతి అంశం, ఆ ప్రతి అంశాన్ని పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని ఆలోచిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా ఓటు వేసి గెలిపించాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి అనుకోవచ్చు పెద్దలు, అమ్మా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కదా గెలిచారు, మరి ఈ రోజు తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశంలోకి వచ్చారు కదా అని. దానికి నేను ఒక సమాధానం చెప్తాను. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నిజంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వడం, మా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే నన్ను ఎమ్మెల్యేగా గెలుచుకోవడం, గెలుచుకున్న తర్వాత కూడా సార్ చివరిలో ఒక మాట అన్నారు, ఆమె గట్టిగా మాట్లాడతారు అని. నేను నిజంగానే మా గిరిజనుల తరఫున, మా గిరిజనుల పక్షాన ఎంతటి కష్టమైనా ఏ అన్యాయమైనా సరే అది ఎవరైనా సరే ఎదురోడి మాట్లాడి ధైర్యంగా నిలబడినటువంటి పరిస్థితుల్లో అంత నిలబడినటువంటి ఆడపడుచుని ఒక గిరిజన మహిళను అని కూడా చూడకుండా ఆయన నన్ను పెట్టినటువంటి మానసిక క్షోభ అది నిజంగా నేను జీవితంలో మర్చిపోలేనిది. అందుకనే నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నేను చాలా గట్టిగా మాట్లాడే.